హాయ్ అండి, వెల్కమ్ టు గుంటూరులో గోదావరి ముచ్చట్ల. నేను మీ సంద అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం లో కాస్ట్లో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందామండి. దానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఒక 4 బౌల్స్ మైదా పిండి తీసుకోవాలండి. దానికి మనం ఒక బౌల్ వరకు మనం వరిపిండి తీసుకోవాలండి. వరిపిండి అంటే తెలుసు కదా, బియ్యపు పిండి అనమాట తీసుకోవాలి. దీనికి కొలత ఏంటంటే అండి, యాక్చువల్గా అయితే 1 కేజీ మైదా పిండికి 1/4 కేజీ బియ్యపు పిండి అండ్ 1/4 కేజీ బెల్లం పడతాయండి. సరైన ఎగ్జాక్ట్ కొలత ఎవరికైనా సరిపోయే కొలత ఇవి, అట్లనే వేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది మనకి. అట్లా తీసుకోవాలండి. నేనైతే 1/4 కేజీ వరకు తీసుకుంటున్నాను. ఒక 1/4 కేజీలో సగం వరిపిండి తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్ అయినా హాట్ అయినా సాల్ట్ తీసుకోవాలి కంపల్సరీ. ఇదిగో దీన్ని, ఇదేనండి గులాబీ పూలు గుత్తు అంటారు దీన్ని. ఇట్లా మనకు బయట దొరుకుతుంది, పెద్ద కాస్ట్ ఏం కాదండి. తీసుకోవాలి, ఇది ఉండాలండి కంపల్సరీ మనం గులాబీ పూలు చేసుకోవాలంటే. అండ్ వేడివేడి నూనె ఉండాలండి, ఎప్పుడు హీట్లోనే ఉండాలి. ఈ గులాబీ పూలు గుత్తు ఆయిల్లో పెట్టి కాగుతా, ఇలా కాగుతూ ఉన్న తర్వాత మనం ఇప్పుడు బెల్లం కరగ పెట్టుకుందామండి. బెల్లం 1/4 కేజీ కదా, 1/4 కేజీలో సగం తీసుకుంది. ఇప్పుడు మనం 1/4 కేజీ కాబట్టి తీసుకుంది. నేనైతే ఆ మెజరింగ్ కప్తోనే 3 కప్స్ వరకు తీసుకున్నాను. కొద్దిగా వాటర్, ఇలా కరిగితే చాలు బెల్లం, పాకం ఏం అవసరం లేదండి. ఇలా కరిగిన బెల్లం వాటర్తో మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా పిండి, ఆ మిక్స్ చేసుకున్న పిండిలో ఇవి జల్లెడబెట్టి స్ట్రైనర్ పెట్టి స్ట్రెయిన్ చేసేసుకోవచ్చండి. బెల్లంలో నలకలు ఉంటాయి, కంపల్సరీ స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకుంటేనే మనకి ఆ నలకలు అనేవి దాంట్లో పడకుండా ఉంటాయి. తప్పకుండా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోండి, కొంచెం చల్లారితే స్ట్రెయిన్ చేసుకోండి, లేకపోతే స్ట్రెయినర్ పాడైపోతుంది. స్ట్రెయిన్ చేసుకుందాం. చూసారా బెల్లంలో ఎన్ని నలకలు ఉన్నాయో, కంపల్సరీ స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇట్లా బెల్లం వాటర్తో కలుపుతూ ఉండాలండి. ఒకవేళ మనకి కనుక ఈ బెల్లం వాటర్ సరిపోతే మామూలు వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. అయితే కలుపుతున్నప్పుడే కొంచెం టేస్ట్ చూసుకుంటే మనకి తీపి సరిపోయిందో లేదో చూసుకోవాలి. పిండి కలుపుతున్నప్పుడు కంపల్సరీ చాలా తీగ ఉండాలి. మనకి వేగిన తర్వాత నార్మల్గా మనకు సరిపడే తీపి ఉంటుందండి. చూసుకుని కొంచెం మళ్ళీ కావాలంటే మళ్ళీ బెల్లం కరగబెట్టుకుని వేసేసుకోవచ్చండి. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత చేతితో కలిపేసుకోవచ్చండి. చేతితో ఉండలేకుండా కలుపుకోవాలి, బాగా కలుపుతూ ఉండాలండి. దీన్ని కలిపితేనే మనకి బాగుంటుంది. ఇట్లా కలుపుతా జారుతుంది కదండి. ఎప్పుడైనా మనం వేసుకుంటున్నప్పుడు మధ్యలో మనకి పిండి చిక్కబడితే అప్పుడు కూడా కొన్ని వాటర్ పోసుకుని ఇట్లా జారేలాగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకుంటూ ఉన్న తర్వాత మనం డైరెక్ట్గా ఈ గిన్నెలోంచి తీసివేయకూడదు. వేడివేడిగా గుత్తు కాగి ఉంటుంది కదా, కాగిన గుత్తులో ముంచాలి కాబట్టి చిన్న బౌల్లోకి కొద్దిగా పిండి తీసుకుని వేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇది ఇలా వేసుకోవాలి. ఈ గుత్తు మాత్రం ఎప్పుడు వేడిగానే ఉండాలి, వేడిగానే మనకి మంచిగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఎక్కువసార్లు చేసుకుంటే అలా కూడా అనాల్సిన అవసరం లేదండి. దాని మీద ఆ గరిటతో కొంచెం ఇట్లా అంటేనే వెంటనే కింద పడిపోతుంది. నేను చేసి చాలా రోజులు అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది అది తీయడానికి. ఇట్లా తొందరగా వేగిపోతాయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా తక్కువకి వచ్చితే మనకి మంచి స్వీట్ రెసిపీ వస్తుంది. ఒక్కళ్ళే కూడా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ, చాలా ఈజీగా. ఇది ఈ కలర్ రెడ్ కలర్ వస్తే చాలు, వేగిపోతాయి. మనం తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ తీసేసిన తర్వాత కొంతసేపటికి గట్టి పెడిపోతాయండి. ఇబ్బంది ఏం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. నూనె కూడా అస్సలు పీల్చుకోవాలి. ఇదిగో చూడండి, ఇన్ని ఒక పెద్ద బకెట్ నిండా వచ్చినాయండి మాకు ఓన్లీ 1/4 కేజీ పిండికి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా ఈజీ. తెలియని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.